ఎస్పీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని కొత్త కాలనీలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, అల్లాదుర్గం సీఐ రవీందర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ కాశీనాథ్తో పాటు 100 మంది సిబ్బందితో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి ధృవపత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలు 1 డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ఎవరైనా అనుమానితులుగా కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం రేగుడు గ్రామ శివారు శంకరంపేట వెళ్లే రూట్లో గల కాలనీలో కార్డనల్ సెర్చ్ ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్డనల్ సెర్చ్లో మొత్తం 1 డీఎస్పీ, 3 సీఐలు, 11 మంది ఎస్ఐలు, 70 మంది పోలీస్ సిబ్బందితో సహా ఈ కార్డనల్ సెర్చ్ను నిర్వహించడం జరిగింది. మొత్తం కాలనీలోని ఇండ్లు 100 ఇండ్లు, అప్రాక్సిమేట్లీ 100 ఇండ్లు దాకా ఉంటాయి. మొత్తం అక్కడ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్, 2 వీలర్స్ 14ను మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 1 డీసీఎం, అక్కడ లోకల్లో 1 బెల్ట్ షాప్ను కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని దగ్గర 6 ఫుల్ బాటిల్స్ అక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు పబ్లిక్ పిలిపించేసి అమ్ముతున్నారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి కరెక్ట్ ఉంటేనేమో వాళ్ళకి ఇచ్చేస్తాము, లేకపోతే వాళ్ళ మీద చట్ట ప్రకారం కూడా మేము చర్యలు తీసుకుంటాము. మెయిన్ ఈ యొక్క కార్డనల్ సెర్చ్ ఉద్దేశం ఏంటంటే, మనం నివసిస్తున్న ప్లేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు కానీ లేక ఎవరైనా సరే అనుచిత వ్యక్తులు అక్కడ ఉన్నట్టు కానీ సమాచారం ఉన్నప్పుడే మేము చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఏరియాలో ఉన్న వారెంట్ ఎగ్జిక్యూషన్ గురించి ట్రై చేయడం జరిగింది. మేము కంటిన్యూ చేస్తాము, ఈరోజు ఒక్కరోజు చేసి క్లోజ్ చేయడం కాదు, దీన్ని రెగ్యులర్గా ఫర్దర్ కూడా మేము చేస్తాము.